హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి బారదోస చెర్రీ మొక్క గురించి. ఈరోజు ఈ చెట్టు గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ చెట్టుని ఇంగ్లీష్లో జామ్కాన్ చెర్రీ ట్రీ అంటారు. జామ్కాన్ చెర్రీ ట్రీ అని దీన్ని పిలుస్తారు. ఇది చూడడానికి దీన్ని చెర్రీస్ రెడ్ కలర్లో చిన్నగా ఉంటాయి. ఇవి ఫస్ట్ గ్రీన్గా పండి, తర్వాత రెడ్గా కలర్లో మనకు ఫ్రూట్గా ఏర్పడుతుంది. ఇది చెర్రీలా ఫ్లేవర్ ఉంటుంది. చూడడానికి ఇది మేడి పండులో ఉన్నటి దానిలో ఉన్నట్టు గింజలు ఎలా ఉంటాయో దీనిలో కూడా అలా ఉంటాయి. కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీటి చెర్రీ యొక్క దానిలో చిన్న చిన్న వైట్ కలర్ గింజలు వెళ్తాయి. వీటి అన్నిటిలో చూడాలంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే చాలా పుల్లగా, తీయగా, చేదుగా ఉంటుంది. ఇది చూడడానికి వన్ టైప్ ఆల్కహాలిక్గా ఉంటుంది. 10-20 కన్నా ఎక్కువ తింటే మీకు చాలా మత్తెక్కుతుంది చెట్టు యొక్క పండును తింటే. ఈ దీనికి తెల్ల తెల్ల కలర్లో పువ్వులు పూస్తాయి. ఇది ఈ బారదోస చెర్రీ ట్రీ గురించి. ఇది చూడడానికి ఆరోగ్యానికి, గుండెకు ఇంకా చాలా వరకు యూజ్ అవుతుంది. మనకు వాంతులు, విరోచాలు ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి ఇది ఎంతో సేఫ్టీగా చెప్పుకోవచ్చు. అంటే డయేరియా లాంటి రోగాలు మనకు ఎదురైనప్పుడు వాటి నుంచి మనం రక్షించుకోవడానికి ఈ మొక్క అనేది, చెట్టు అనేది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఈ చెర్రీ యొక్క మనకు ఎంతో టేస్టీఫుల్గా ఉంటుంది, చాలా ఫ్లేవర్గా కలగజేస్తుంది. ఇది చాలా వరకు ఇది ఎంతోమంది తింటారు. ఇది రక్తపోటు సమస్యలను కూడా తగ్గిస్తుందని అంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మొక్క గురించి. ఇంకా దీనిని మనం ఆరోగ్యానికి ఇంకా కొన్ని మనకు హెల్తీ ఇష్యూస్కి ఈ పండు ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ బారదోస చెర్రీ ట్రీ గురించి నాకు తెలిసిన వివరాలు మీకు అందిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఇంతటితోటి మా వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ బాయ్.